వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ లో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ అనేది డిస్కస్ చేద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్, న్యూ ఎడిషన్ అండ్ కరెన్స్ అథమెటిక్ క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648, 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ నుంచి టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ ఇప్పటి వరకు మనం 20 క్వశ్చన్స్ డిస్కస్ చేసామండి. 21 నుండి చూడండి. 21 ఏమి ఇచ్చారంటే, ఆకాశ్ లీవ్స్ హోమ్ ఫర్ స్కూల్ విచ్ ఈజ్ 12 కిలోమీటర్స్ ఫ్రమ్ హిజ్ హౌస్. ఆఫ్టర్ ద స్కూల్ ఈ గోస్ టు హిజ్ క్లబ్ విచ్ ఈజ్ 7 కిలోమీటర్స్ ఫ్రమ్ హిజ్ స్కూల్. If his house, school and club all fall in a line, then what is the minimum distance? What is the minimum distance he has to travel to get back home? అని చెప్పండి. ఆకాశ్ తన ఇంటి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు బయలుదేరాడండి. పాఠశాల తర్వాత తన పాఠశాల నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన క్లబ్కు వెళ్తాడండి. అతని ఇల్లు, పాఠశాల, క్లబ్ అన్ని ఒక వరుసలో పడితే, అంటే ఒక వరుసలో ఉంటే అర్థం అనమాట, ఉంటే ఇంటికి తిరిగి రావడానికి అతనికి ప్రయాణించాల్సిన కనీస దూరం ఎంత అని అడిగాడండి. ఈ మూడు కూడా మనకి వరుసగా ఉన్నాయి కాబట్టి, ఏవండి, ఇల్లు, పాఠశాల, క్లబ్ వరుసగా ఉన్నాయండి. అంటే దీని తర్వాత ఏముందో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏమి చెప్తుండే, ఆకాశ్ తన ఇంటి నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు బయలుదేరాడండి. అంటే ఇక్కడ ఇల్లు ఉంది అనుకోండి, అతని యొక్క ఇల్లు, ఇక్కడ ఎక్కడో పాఠశాల ఉందండి, పాఠశాల స్కూల్ కాబట్టి అది వేస్తాను బిడ్డ. ఇప్పుడు ఈ క్లబ్ అనేది ఈ మిడిల్లో ఉండొచ్చు, లేదా ఇక్కడైనా ఉండొచ్చు అండి. క్లబ్ అనేది ఇటేన ఉండొచ్చు, లేదా ఇటేన ఉండొచ్చు. ఇటువైపు పెట్టుకోవద్దు అంటే ఇటు పెట్టుకోండి, ఎందుకంటే అంత దూరం ఉండదు కదా. పాఠశాలకు వెళ్ళాడు కదా ఇటు, ఆకాశ తన ఇంటి నుండి పాఠశాలకు వెళ్ళాడు, పాఠశాల ఇటేన ఉండొచ్చు. ఓకే, సరిపోయింది. ఇలా అంటే క్లబ్ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు అండి, ఎక్కడైనా కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఇచ్చాడండి. ఎంత అండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్? 12 కిలోమీటర్లు అండి, 12 కిలోమీటర్లు. మరి ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ ఇచ్చాడు, ఇది మనం అనుకుంటే, ఏది పాఠశాల నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్లబ్కి వెళ్ళాడండి, అంటే ఇది 7 అవుతుంది. అదే క్లబ్ ఇక్కడ ఉందనుకోండి, ఇది కూడా 7 అవుతుంది అనమాట. ఓకేనా, ఇది ఒక 7 కిలోమీటర్, ఇది ఒక 7 కిలోమీటర్. క్లబ్ ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు క్లబ్ నుండి ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుంది? మొత్తం 12, ఎంత టైం, ఎంత దూరం ఉంటుందండి? ఇది 12 కిలోమీటర్లు, ఇది ఒక 7 కిలోమీటర్లు వెనక్కి వచ్చాడు. మళ్ళీ ఇంకొక 5 కిలోమీటర్లు ఉంటుంది, అవునా కాదు? అదే క్లబ్ ఇక్కడ ఉందనుకోండి, ఇంకొక 7 కిలోమీటర్లు ఎక్స్ట్రా వెళ్ళాడండి. అంటే తిరిగి రావాలంటే ఎంత టైం పడుతుంది? ఎంత, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయాలండి? 12 + 7 19 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలండి. అంటే 5 కిలోమీటర్లు కరెక్టే, 19 కిలోమీటర్లు కరెక్టే. అంటే 5 కరెక్టే 19 కరెక్టే. కానీ మనకి రెండు ఆప్షన్లు అనేవి ఒకే దానిలో అడ్జస్ట్ అవ్వండి. కాబట్టి క్వశ్చన్ మీరు బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే, క్లబ్ అన్ని ఒక వరుసలోనే ఉంటే ఇంటికి తిరిగి రావడానికి అతను ప్రయాణించాల్సిన కనీస దూరం ఎంత అండి? తక్కువ దూరం కావాలి. కనీస దూరం ఏదండి? ఇదే కదండి కనీస దూరం. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? 5 కిలోమీటర్స్ అనేది కరెక్ట్ అవుతుందండి, ఇది తప్పైపోతుంది అనమాట. ఓకేనా, రెండు రకాలుగా మీరు ఆలోచించవలసి ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా మనము చివరిలో మనకి ఏమన్నా కనీస దూరం అడిగాడు కాబట్టి తక్కువ వాల్యూ మనం ఆశ తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 22 చూడండి. ఈ ట్రైన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 193 and 1/3 kilometers in 4 and 1/4 hours with one stoppage of 10 minutes, 2 of 5 minutes and 1 of 3 minutes on the way. The average speed of the train is అని ఇచ్చారండి. ఒక రైలు 4 and 1/4 గంటల్లో ఏం చేస్తుందంటే 193 and 1/3 kilometers దూరాన్ని ఒక స్టాప్ అంటే ఫస్ట్ స్టాప్లో చూసుకున్నట్లయితే 10 నిమిషాలు, రెండు స్టాప్లలో అంటే తర్వాత రెండు స్టాపులలో 2 ఆఫ్ అని ఇచ్చారు కదా, తరువాత రెండు స్టాపులలో 5 నిమిషాలు, మరో ఇంకో స్టాప్లో 3 నిమిషాలు విరామం తీసుకుంటున్నాడండి. అయితే రైలు యొక్క సగటు వేగం ఎంత అడుగుతున్నాడు? విరామం ఉంచోండి, ఎంత తీసుకుంటారో విరామం చూసుకున్నట్లయితే మొదటి స్టాపేజీలో 10 నిమిషాలు అండి, రెండో స్టాపేజీలో 5, మూడో స్టాపేజీలో 5 అండి. ఎందుకంటే తర్వాత రెండు స్టాపులో 5 5, మూడు తర్వాత ఇంకో స్టాప్ అంటే 4వ స్టాప్లో చూసుకున్నట్లయితే 3 నిమిషాలు అండి. మొత్తం ఎంత అయిందండి? 23 నిమిషాలు. ఏమైందండి? 23 నిమిషాలు విరామం తీసుకున్నారండి. ట్రైన్ జర్నీ ఎంత చూడండి, 4 and 1/4 అని ఇచ్చారండి.
అవర్స్ లో ఉండాలనుకుంటే మాత్రం అవర్స్ లోనే ఉంచండి. ఇది 1/4 అంటే 15 మినిట్స్ కదా, 15 మినిట్స్ మైనస్ చేస్తే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందని మొత్తం నేను మార్చ్ చేశాను అనమాట. ఏం ప్రాబ్లం లేదు. 15 5 ఎంత అంటే 75, సెవెన్ సారీ 15 7 కదా, సారీ 15 7 105 అంటే 10 మిగులుతుంది. 15 1 15 అంటే 10+15 అంటే 25 అవుతుంది, 255 అనమాట. 255 మినిట్స్ వచ్చిందండి. అందులో విరామం ఎంత అండి, 23 అంటే. అంటే ఒరిజినల్ గా ట్రైన్ జర్నీ చేసిన సమయం చూసుకున్నట్లయితే, ట్రైన్ జర్నీ చేసే సమయం చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 255 మైనస్ 23 అండి. అంటే ఎంత అవుతుందండి, 232 అవుతుందండి, 232 మినిట్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మనకు టైం తెలిసిపోయిందండి. అంటే టైం మనకి ఎలా ఉందండి, మినిట్ లో ఉంది. ఇంకా మనకి ఏం తెలుసు అండి, ఎంత దూరం ట్రావెల్ చేసింది ఇచ్చాడండి. డిఈజీ కూడా ఇచ్చాడు ఎంత అండి, 1/93 and 1/53 కిలోమీటర్లు ఇచ్చాడండి. దీన్ని మనం మిశ్రమ భిన్నం నుంచి అపక్రమ భిన్నం మార్చినట్లయితే 3 3 9 + 1 అంటే 10 అవుతుందండి. నెక్స్ట్ 3 9 27 + 1 28 అవుతుంది, 8 2 3 1 3 + 2 అంటే 5 అండి. 580/3 అవుతుందండి, 580/3 కిలోమీటర్. మరి టీ చూసుకున్నట్లయితే 232 మినిట్ ఉంది. మన ఆప్షన్ లో చూసుకున్నట్లయితే కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది, కానీ అవర్ లో మార్చేయండి. అవర్ లో మార్చాలంటే ఏం చేయాలంటే 232/60 అనమాట. ఏమవుతుందండి, అవర్స్ అవుతుంది. ఓకేనా, డి తెలుసు టీ తెలుసు అండి. మనకి ఏం కావాలి, స్పీడ్ కావాలి. స్పీడ్ ఎస్ ఇజీ ఈక్వల్ టు ఏమవుతుందండి, డి బై టీ అవుతుందండి. డి ఎంత అండి, 50 580/3 బై టీ. కాబట్టి ఏం చేస్తారంటే దీన్ని రివర్స్ చేసి రాసేయండి, 60/232 అని రాసేవచ్చు అనమాట. ఓకేనండి, 3 1 అండి 3 20 అండి. ఓకేనా, ఇది మనకి మళ్ళీ 4 తో క్యాన్సిల్ అయిపోతుందండి. 4 తో 4 5 4 తో చూసుకున్నట్లయితే 4 5 20 4 8 4 8 32 అండి. 58 1 58 10 అనమాట. 10 × 5 చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, 50 అవుతుందండి. 50 కిలోమీటర్ పర్ అవర్ అవుతుందండి. 50 కిలోమీటర్ పర్ అవర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అంటే మనకి ట్రైన్ యొక్క అసలు స్పీడ్ చూసుకున్నట్లయితే, సగటు వేగం అని అర్థం, అసలు స్పీడ్ చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, 50 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట. ఓకేనండి, నార్మల్ గా మీరు ట్రైన్ ఇక్కడ ఇన్ని కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేసింది, ట్రైన్ ఇన్ని కిలోమీటర్ల దూరం ట్రావెల్ చేసింది, మరి టైం ఇచ్చారు కదా, ఈ రెండు డివిజన్ చేశారనుకోండి, మనకి అసలు స్పీడ్ రాదండి ఇక్కడ. ఎందుకంటే మనకి 23 నిమిషాలు ట్రైన్ ఆగిందండి. ఆగింది కూడా మనకు కౌంట్ చేసినట్లయితే స్పీడ్ తక్కువ చూపిస్తుంది అనమాట. కానీ ఒరిజినల్ స్పీడ్ చూసుకున్నట్లయితే ఏంటంటే గంటకి 50 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తుందని అర్థం. ఓకేనండి, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23 అండి. దీప రైడ్స్ ఎర్ బైక్ ఎట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 30 కిలోమీటర్ పర్ అవర్ అండ్ రీచెస్ హిస్ డెస్టినేషన్ ఇన్ 6 అవర్స్. హేమ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ 4 అవర్స్. దీప ఇంక్రీజ్ ఎర్ యావరేజ్ స్పీడ్ బై 10 కిలోమీటర్స్ పర్ అవర్ అండ్ హేమ ఇంక్రీజ్ ఎర్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ యావరేజ్ స్పీడ్ బై 5 కిలోమీటర్ పర్ అవర్. వాట్ వుడ్ బి ద డిఫరెన్స్ ఇన్ టైమ్ టేకెన్ టు రీచ్ ద డెస్టినేషన్ అని ఇచ్చాడండి. దీప తన బైక్ ను గంటకు 30 కిలోమీటర్లు, గంటకు సగటున 30 కిలోమీటర్ల వేగంతో నడుపుతూ 6 గంటల్లో తన గమ్యాన్ని చేరుకుంటుందండి. యామ అదే దూరాన్ని 4 గంటల్లో కవర్ చేస్తుందండి. అయితే దీప తన సగటు వేగాన్ని గంటకు 10 కిలోమీటర్లు, యామ తన సగటు వేగాన్ని గంటకు 5 కిలోమీటర్లు పెంచితే గమ్యాన్ని చేరుకోవడానికి వారి సమయంలో తేడా ఎంత అడుగుతున్నాడు అండి. వారు తీసుకునే సమయంలో తేడా ఎంత మనకు కావాలన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ముందు మనకి ఇక్కడ టోటల్ డిస్టెన్స్ మనకు తెలియదండి. దీప తన బైక్ ను గంటకు 30 కిలోమీటర్ల వేగంతో నడుపుతుందండి, 6 గంటల్లో గమ్యాన్ని చేరిందండి. గమ్యాన్ని చేరిందంటే డిస్టెన్స్ కావాలంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, స్పీడ్ ఇంటూ టైం అవుతుందండి. స్పీడ్ చూసుకున్నట్లయితే ఎంతండి, 30 కిలోమీటర్ స్పీడ్ తెలియదండి. 6 గంటలు ప్రయాణం చేసింది కాబట్టి 30 × 6 అంటే 180 కిలోమీటర్లు అండి. డిస్టెన్స్ చూసుకున్నట్లయితే మనకు 180 కిలోమీటర్లు వచ్చిందండి. హేమ యొక్క స్పీడ్ చూడండి, హేమ అదే దూరాన్ని 4 గంటల్లో కవర్ చేసిందండి. అంటే హేమ యొక్క స్పీడ్ కావాలి కాబట్టి హేమ స్పీడ్ కావాలి కాబట్టి ఏమవుతుందండి, స్పీడ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, డి బై టీ అవుతుంది. కాబట్టి డి ఎంత అండి, 180 అండి బై టీ. టీ అంటే 4 4 తో చేశారనుకోండి, 4 4 16 అండి, ఇంకా 20 ఉంటుంది, 4 5 అండి, అంటే 45 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. 45 కిలోమీటర్ పర్ అవర్. ఇప్పుడు చూడండి మనకి ఎవరెవరు ఉన్నారంటే, ఇక్కడ దీప ఉందండి, హేమ ఉందండి. దీప ఇంతకు ముందు చూసుకున్నట్లయితే 30 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళేది. తర్వాత ఏమైందంటే దీప తన సగటు వేగాన్ని 10 కిలోమీటర్లు పెంచిందండి, అంటే 40 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్తుందండి.
డామా చూసుకున్నట్లు 45 కిలోమీటర్ పర్ అవర్ వేగం చెల్లేదు. ఇప్పుడు ఏం చేసిందంటే 5 కిలోమీటర్లు పెరిగిందండి. ప్లస్ 5 అంటే ఏమవుతుందంటే 50 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. కేఎంపిహెచ్ రాసుకోవచ్చు లేదా పర్వాలేదు. ఇప్పుడు ఏమన్నాడంటే గమ్యాన్ని చేరుకోవడానికి వారు తీసుకునే సమయంలో తేడా కావాలండి. గమ్యాన్ని చేరుకోవాలంటే ఇప్పుడు సమయం టీఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా ఏమవుతుందండి, టీఈజ్ ఈక్వల్ టు డి బై ఎస్ అనమాట. మీకు ఎవరైనా అంటే ఫార్ములా మర్చిపోతే మాత్రం ఇది మర్చిపోవద్దండి, డిటిఎస్ అని గుర్తు రావాలి. ఇది డి, ఇది టిఎస్, మనకు టి టైం కావాలి కాబట్టి డి బై ఎస్ అనమాట. డి బై ఎస్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే టోటల్ డిస్టెన్స్ 180 కిలోమీటర్స్ అండి. మరి ఇక్కడ స్పీడ్ చూసుకున్నట్లయితే బై 40 అండి. ఇక్కడ కూడా స్పీడ్ ఎంత అండి, సారీ డిస్టెన్స్ ఎంత అండి, 180 అండి. స్పీడ్ చూసుకున్నట్లు 50 అనమాట. 00 క్యాన్సిల్ అయిపోయింది, ఇక్కడ కూడా 00 క్యాన్సిల్ అయిపోయింది. 4 చూసుకున్నట్లయితే 4 4G అండి. 4 చూసుకున్నట్లయితే 4 4G 16. ఇంకా మనకి ఎంత ఉంటుందండి, 2 ఉంటుందండి, అంటే 0.5 అనమాట. అంటే 4.5 లేదా 4.5 అని రాసుకోవచ్చు. 4.5 అవర్స్ పడుతుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 5 చూసుకున్నట్లయితే 5 3 15 అండి, 3 మిగులుతుంది. ఇక్కడ 3 మిగులుతుంది కాబట్టి 3 and 3/5 అవుతుందండి. 3 and 3/5, ఇక్కడ 4.5 అవర్స్, 3 and 3/5 అవర్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు 4.5 అవర్స్ అంటే అర్థం ఏంటండి, 4 అవర్స్ ఇక్కడ మనకి ఆప్షన్ లో చూసుకున్నట్టు మినిట్లో ఇచ్చాడు కాబట్టి మినిట్ లో మార్చేయండి. మినిట్ లో మార్చాలంటే మనం ఏం చేయాలి, ఇంటూ 60 చేయాలి కాబట్టి 4.5 అంటే ఏమవుతుందండి, 9/2 అని రాసుకోవచ్చు. ఇంటూ 60 అనమాట. 2 చూసుకున్నట్టయితే 230 కాబట్టి ఏమవుతుందండి, 270 మినిట్స్ వస్తుందండి. ఎవరిదండి, హేమది దేపది 270 మినిట్స్ వచ్చిందండి. ఇక్కడ కూడా మనము దీన్ని అపక్రమ వినములు మార్చి ఏమవుతుందండి, 3 5 15 ప్లస్ 1 అంటే 18/5 అయిపోతుంది కదా. 18/5 ఇంటూ 60 చేశారు అనుకోండి, 8 1 8 12 12 తో మల్టిఫై చేయండి, 12 8 96, 9 12 1 12 అండి, అంటే 216 అవుతుంది అనమాట. అంటే 216 నిమిషాలు అండి. వీళ్ళిద్దరి మధ్య కాలాల మధ్య తేడా కావాలి మనకి, కాలాల తేడా కావాలి కాబట్టి తేడా చేసేయండి. 270 నుంచి 216 మైనస్ చేసేయండి, ఎంత అవుతుందండి, 0 నుంచి 6 మైనస్ చేస్తే 4 కాబట్టి మనకి చివర 4 ఉన్నది మనకి ఆన్సర్ అవుతుంది కాబట్టి 54 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ పెట్టివచ్చండి. ఓకేనండి, అలా వెంటనే పెట్టవచ్చు లేదంటే ఒకసారి మైనస్ చేసేయండి. ఏముంది ఇక్కడ, ఇక్కడ 6 ఉంటుందండి ఎందుకంటే 0కి మనం అప్పించాం కాబట్టి 6 ఉంటుంది. 6 నుంచి 1 మైనస్ చేస్తే ఏమవుతుందండి, 5 అవుతుందండి. అంటే 54 మినిట్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. 54 మినిట్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనండి, అర్థమైందండి, ఇది మనకి చేసే విధానం. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ హేమ దీపక్ మాత్రం సపరేట్ గా మీరు డివైడ్ చేసి చేసుకుంటే బాగుంటుంది అనమాట. మనకి స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఇలా వచ్చింది. మీరు కరెక్ట్ గా చూసుకోండి, ఇది ఈ బ్లాక్ లైన్ కి లెఫ్ట్ సైడ్ ఉందంతా కూడా దీపా చేసామండి. బ్లాక్ లైన్ తర్వాత ఉన్నది హేమ అనమాట. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య తేడా ఇక్కడ చేసామండి. వీళ్ళిద్దరి మధ్య తేడా అనేది ఇక్కడ ఉంది. ఓకేనా, ఇది నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 24 అండి. ఏ మంకీ క్లైంబింగ్ అప్ ఏ పోల్ అసెంట్స్ 6 మీటర్స్ అండ్ స్లిప్స్ 3 మీటర్స్ ఇన్ ఆల్టర్నేట్ మినిట్స్. ఇఫ్ ద పోల్ ఈజ్ 60 మీటర్స్ హై, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ద మనీ టు రీచ్ ద టాప్. ఒక స్తంభము పైకి ఎక్కిన ఒక కోతి 6 మీటర్ల అనేది ఎక్కుతుందంట ప్రతి నిమిషానికి. చూసిన ఇక్కడ నీట్ గా రాయలేదు మనము. ఒక స్తంభం పైకి ఎక్కిన ఒక కోతి ప్రతి మొదటి నిమిషానికి, ఇక్కడ మొదటి నిమిషానికి అని రాసుకోండి, మొదటి నిమిషానికి 6 మీటర్లు ఎక్కి ప్రత్యామ్నాయ నిమిషం అంటే తర్వాత నిమిషంలో చూసుకున్నట్టు 3 మీటర్లు జారిపోతుంది అనమాట. పోల్ 60 మీటర్లు ఎత్తులో ఉంటే కోతి పైకి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనండి. కోతి పైకి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఆల్రెడీ మనం ప్రాబ్లమ్స్ అండ్ నెంబర్ లో చెప్పడం జరిగింది, అలాగే సింప్లిఫికేషన్ లో కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి క్వశ్చన్స్ ఈ రెండు టాపిక్లు మీరు కంప్లీట్ చేసినట్లయితే ఈ టాపిక్ ఈ క్వశ్చన్ అనేది సింపుల్ గా చేయగలరు అనమాట. పోల్ యొక్క హైట్ చూసుకున్నట్లయితే, మనకి ఎంత ఇచ్చాడంటే 60 మీటర్స్ ఇచ్చాడు కాబట్టి ఈ 60 మీటర్స్ ని మనం ఏమి రాసుకోవచ్చు అంటే, ఎందుకంటే మొదటి నిమిషానికి 6 మీటర్లు ఎక్కుతున్నాడు కాబట్టి ఏం చేస్తారంటే ఈ 6 మీటర్లు మైనస్ చేశాను. అంటే దీన్ని 54 + 6 అని రాసుకోవచ్చండి. 54 + 6 మీటర్స్ అని అర్థం. ఎందుకంటే లాస్ట్ చివరి నిమిషంలో 6 మీటర్లు ఎక్కేస్తుందండి. ఎక్కిన తర్వాత ఆల్రెడీ పైకి వెళ్ళిపోతుంది. పైకి వెళ్ళిపోయిన తర్వాత మరి జారదు కదండి, ఎంత గ్రిప్ దొరికిపోతుంది, పోల్ అంతా కూడా జారిపోయే అవకాశం ఉంది. కానీ పోల్ పైకి ఎక్కిన తర్వాత మనకి స్లిప్ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి ఆ ఫోల్ లాస్ట్ నిమిషంలో, ఒక లాస్ట్ చివరి నిమిషంలో, ఇది మీటర్ అనమాట, ఇది నిమిషం, ఇక్కడ రాసుకుంటుండే చివరి నిమిషంలో చూసుకున్నట్లయితే 6 మీటర్లు ఎక్కేస్తుంది కాబట్టి మిగిలిన 54 నిమిషాలు 54 మీటర్లు అనేది
ఎక్కడం జారడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఎక్కడం జారడం జరుగుతున్నట్లయితే చూడండి, మొదటి నిమిషానికి చూసుకున్నట్లయితే 6 మీటర్ల పైకి వెళ్తుందండి, రెండో నిమిషానికి చూసుకున్నట్లయితే 3 మీటర్లు దిగిపోతుందండి. టోటల్ గా 2 నిమిషాలకు చూసుకున్నట్లయితే 3 మీటర్లు మాత్రమే పైకి వెళ్తుంది అని అర్థం అండి. ఆ విధంగా చూసుకున్నట్లయితే 54 మీటర్ల ఫోన్ ఉందండి, ప్రతి 2 నిమిషాలకు కూడా 3 మీటర్లు పైకి వెళ్తుందంటే మరి ఎన్ని నిమిషాలు టైం పడుతుందంటే, ఎన్ని నిమిషాలు పడుతుందండి, 54 బై ప్రతి 2 నిమిషాలకి 3 మీటర్లు చెప్పిన లెక్కేసుకున్నట్లయితే మొత్తం 54 మీటర్లు మనకి వెళ్ళాలంటే ఎన్ని నిమిషాలు అవుతుందండి, 54 బై 3 × 2 అవుతుందండి. అవునా కదా, ఎందుకంటే ఇక్కడ చూడండి 2 నిమిషాలకి 3 మీటర్లు చెప్పిన అయినట్లయితే 54 మీటర్లు అంటే ఇలా మనం చేసుకుంటాం కదా ఏరో మార్క్స్ అనులోమానుపాతం. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ పెట్టుకుంటే క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు కదా, ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందండి 54 × 2 / 3 అవుతుందండి. 3తో చూసుకున్నట్టు 3 1 18 18 2 ఎంత అవుతుందంటే 36 అవుతుందండి. అంటే ఎన్ని నిమిషాలు పడుతుందని 36 నిమిషాలు పడుతుంది అనమాట. ఇది 36 నిమిషాలు ప్లస్ 1 నిమిషం అండి, మొత్తం కలిపి ఏమవుతుందండి 37 నిమిషాలు అవుతుందండి. అంటే 37 నిమిషాల్లో ఆ స్తంభాన్ని పూర్తిగా ఆ కోతి అనేది ఎక్కగలదు అని అర్థం అనమాట. ఓకేనండి, ఇలా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఎప్పుడైనా చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఇలాగే చేయండి. మీకు ఒకసారికి ఎన్ని మీటర్లు పైకిందో అన్ని మీటర్లు అనేది సపరేట్ గా మనం పెట్టుకోండి. పెట్టుకొని 6 మీటర్లు సపరేట్ గా పెట్టి 54 + 6 అని మనం రాసుకున్నాం, అంటే 54 + 6 అని రాసుకున్నాం అండి. ఇప్పుడు ఈ 54 అనేది ప్రతి 2 నిమిషాలకి 3 మీటర్లు చెప్పిన, అంటే ప్రతి 2 నిమిషాలకు 3 మీటర్లు చెప్పిన అయినట్లయితే 54 మీటర్లు పూర్తి అవడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది, ఎన్ని నిమిషాలు పడుతుందండి 36 నిమిషాలు పడుతుంది. 36 ప్లస్ ఇది 1 నిమిషం, ఎందుకంటే 1 నిమిషాన్ని సపరేట్ గా పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం అంటే లాస్ట్ నిమిషంలో పైకి ఎక్కేస్తుంది అండి, పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ కిందికి జారవలసిన అవసరం లేదు కాబట్టి, ఎందుకంటే టార్గెట్ రీచ్ అయిపోయింది కాబట్టి. ఓకేనండి, ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 25. యాన్ ఏరోప్లేన్ ఫ్లైస్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ ట్రైన్ విచ్ కవర్ 60 మైల్స్ ఇన్ 80 మినిట్స్. వాట్ డిస్టెన్స్ విల్ ద ఏరోప్లేన్ కవర్ ఇన్ 20 మినిట్స్? ఒక విమానం రైలు కంటే 2 రెట్లు వేగంగా ఎగురుతుంటుంది. రైలు 80 నిమిషాల్లో 60 మైళ్ళ దూరం ప్రయాణించిన 20 నిమిషాల్లో విమానం ఎంత దూరం వెళ్తుందని అడిగాడండి. ముందు మనకి రైలు వేగం కావాలండి, ఎందుకంటే విమానం వేగం అనేది రైలు వేగానికి రెట్టింపు కాబట్టి. రైలు వేగం కావాలంటే ఇక్కడ మనం టైం ఇచ్చాడండి, అలాగే మైళ్ళు కూడా ఇచ్చాడు, మైళ్ళు కూడాను ఇవ్వడం జరిగిందండి. 60 మైళ్ళు అని ఇచ్చాడు కాబట్టి 80 నిమిషాల్లో 60 మైళ్ళ దూరం వెళ్తుందండి, 80 నిమిషాల్లో 60 మైళ్ళ దూరం వెళ్తుంది కాబట్టి ఇక్కడ మైళ్ళు అనేది ఏంటంటే డిస్టెన్స్ గా మనం తీసుకోవచ్చు అనమాట. మనకి ఏం కావాలి, స్పీడ్ కావాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే డిస్టెన్స్ బై టైం కాబట్టి, ఏదంటే రైలు యొక్క వేగం అనమాట. ఇది రైలు మనం చూసుకున్నట్లయితే స్పీడ్ డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ ఏంటంటే 60/80 తీసుకోండి. అంటే ఇక్కడ 80 నిమిషాలు ఇచ్చారు, ఇక్కడ గంటల్లో మార్చుకొని చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అండి. కానీ ఇక్కడ మనకి 80 నిమిషాల్లో ఇచ్చాడు, ఇక్కడ కూడా నిమిషాల్లో కనుక్కోమండి కాబట్టి మైల్ పర్ మినిట్ కనుక్కోండి సరిపోతుంది మనకి. ఇక్కడ మనకు వచ్చేది ఏమవుతుందండి, మైల్ పర్ మినిట్ అనమాట, మైల్ పర్ మినిట్ లేదా మైలు నిమిషాలు రాసు, కింద నిమిషాలు రాసు, మైల్ పర్ నిమిషం అనమాట. 60/80 అవుతుందండి. 0 0 క్యాన్సిల్ అయినట్లయితే ఇక్కడ 2తో చూసుకున్నా 2 3 4 అండి, ఏమొస్తుందంటే 3/4 వచ్చింది అనమాట. 3/4 మైల్ పర్ మినిట్, 3/4 మైల్ పర్ మినిట్ అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమన్నాడండి, దీనికి రెట్టింపు వేగంతో వెళ్తుందండి విమానం వేగం, పెట్టిన రైలు కంటే 2 రెట్లు వేగంగా వెళ్తుందండి. మరి విమానం యొక్క వేగం కావాలంటే, విమానం యొక్క వేగం స్పీడ్ కావాలంటే ఏమవుతుందండి, 2 × 3/4 అవుతుందండి. 2 1 2 2 కాబట్టి ఏమవుతుందండి, 3/2 మైల్ పర్ మినిట్ అనమాట. మైల్ పర్ మినిట్ లేదా తెలుగులో రాసుకుంటే బాగా అర్థమవుతుంది, ఇక్కడ MYM అయిపోతుంది కాబట్టి మైల్ పర్ మినిట్ అండి. ఇప్పుడు విమానం యొక్క వేగం తెలిసిపోయింది, మనకి ఏం కావాలి, దూరం కావాలండి. దూరం కావాలి, డి ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే S × T కదా, ఎందుకంటే డయాగ్రామ్ వేసుకోండి ఇంకా మీకు డౌట్లో ఉంటే, DTS అనమాట. డి కావాలి కాబట్టి T × S / S × T అండి. స్పీడ్ ఎంత అండి, 3/2 అనమాట, మైల్ పర్ మినిట్ కాబట్టి ఇక్కడ కూడా నిమిషాలు వేసుకోవచ్చు. టైం ఎంత అండి, 20 నిమిషాలు అనమాట. 2 1 2 10 అండి, 3 × 10 అంటే ఏమవుతుంది, 30. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 30 మైళ్ళు ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, 30 మైళ్ళు ఈజ్ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట, అంటే 20 నిమిషాల్లో విమానం చూసుకున్నట్లయితే 30 మైళ్ళు దూరం ప్రయాణిస్తుందని అర్థం. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26 అండి. ఏ బాయ్ ఈజ్ రన్నింగ్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ P కిలోమీటర్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 కిలోమీటర్, బట్ డ్యూ టు ద స్లిప్పరీ గ్రౌండ్ ఈ స్పీడ్ ఈజ్ రెడ్యూస్డ్ బై Q/h. ఇఫ్ ఇట్ టేక్స్ 6 అవర్స్ టు కవర్ ద డిస్టెన్స్ దెన్ అని ఇచ్చాడండి. ఒక బాలుడు 1 కిలోమీటర్ దూరాన్ని కవర్ చేయడానికి P కిలోమీటర్ల వేగంతో నడుస్తున్నాడండి, కానీ జారే భూమి కారణంగా అతని వేగం అనేది Q/h తగ్గుతుందండి. అతను దూరాన్ని కవర్ చేయడానికి 6 గంటలు తీసుకుంటే అప్పుడు అడిగాడండి.
ఇప్పుడు చూడండి, 1 కిలోమీటర్ నడవడానికి ఎంత టైం తీసుకున్నాడండి? 6 గంటలు తీసుకున్నాడండి. 6 గంటలు తీసుకున్నాడంటే అతను వేగం కావాలనుకోండి, స్పీడ్ కావాలంటే ఏంటంటే డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ ఎంతంటే 1 కిలోమీటర్, టైం ఎంతంటే 6 గంటలు పట్టిందంటే 1/6 అనమాట. ఒరిజినల్ గా స్పీడ్ చూసుకున్నట్లయితే ఏమి ఇచ్చాడంటే పీ కిలోమీటర్ వేగంతో వెళ్తున్నాడు అండి, ఇజ్ ఈక్వల్ పీ కిలోమీటర్ వేగంతో వెళ్తున్నాడు, ఇది స్పీడే ఇది స్పీడ్ అనమాట. పీ కిలోమీటర్ వేగంతో వెళ్తున్నాడు, భూమి జారే కారణంగా క్యూ కిలోమీటర్ తగ్గిపోతుందండి, కాబట్టి పీ మైనస్ క్యూ అనమాట. ఒరిజినల్ స్పీడ్ చూసుకున్నట్లు ఏమవుతుంది? పీ మైనస్ క్యూ అవుతుందండి. పీ మైనస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 1/6 అనమాట. ఎందుకంటే మనం లెక్క ప్రకారంగా మనం చేసాం, స్పీడ్ ఇజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం తీసుకుంటే 1/6 వచ్చిందండి. మరి ఇక్కడ పీ కిలోమీటర్ వేగంతో వెళ్తున్నాడు, క్యూ కిలోమీటర్ వెనక్కి దారుతున్నాడు, కాబట్టి మొత్తం వేగం కావాలంటే పీ మైనస్ క్యూ అవుతుందండి. ఇది వేగం ఇది వేగం కాబట్టి రెండు సమానం చేస్తే మనకి ఏమవుతుంది? 1/6 ఇజ్ ఈక్వల్ టు పీ మైనస్ క్యూ అనమాట. 1/r ఇజ్ ఈక్వల్ టు పీ మైనస్ క్యూ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 27 అండి. రవి కెన్ వాక్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 40 డేస్ వెన్ హీ రెస్ట్ 9 అవర్స్ ఎ డే. హౌ లాంగ్ విల్ హీ టేక్ టు వాక్ ట్వైస్ ద డిస్టెన్స్, ట్వైస్ యాజ్ ఫాస్ట్ అండ్ రెస్ట్ ట్వైస్ యాజ్ లాంగ్ ఈచ్ డే అని ఇచ్చాడండి. రవి రోజుకు 9 గంటలు విశ్రాంతి తీసుకున్నప్పుడు కాదండి, విశ్రాంతి తీసుకునే సమయంలో, విశ్రాంతి తీసుకున్నప్పుడు తీసుకున్న సమయంలో 40 రోజుల్లో కొంత దూరం నడవగలడండి. ప్రతిరోజు 2 రెట్లు దూరము, 2 రెట్లు వేగంగా మరియు 2 రెట్లు ఎక్కువ దూరం నడవడానికి ఎంత సమయం పడుతుందో అడుగుతుంది. ఎంత సమయం తీసుకుంటారో అడుగుతున్నాడండి. ఇక్కడ మనకి 40 రోజుల్లో కొంత దూరం అన్నాడండి, ఎంత దూరం అనేది మనకు తెలిస్తే మనం ఇంకా సింపుల్ గా చేయవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ప్రతిరోజు 2 రెట్ల దూరం అన్నాడు, అంటే ఇంతకు ముందు కంటే 2 రెట్ల దూరం అనమాట అది. అయితే మనము దీనికంటే అనులోమానుపాతము విలోమానుపాతము అనే కాన్సెప్ట్ ద్వారా ఉపయోగించి మనం చేయొచ్చు సింపుల్ గా. లేదు మనం దూరం కనుక్కొని కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ మనకి ఒక రోజుకి ఎంత దూరం వెళ్తాడో మనకి కావాలి. ఇక్కడ ప్రయాణించే మొత్తం దూరం మనకి 2 రెట్లు కూడా మనకి ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. కాబట్టి ప్రయాణించే మొత్తం దూరం అనేది, ఇక్కడ మీకు ఆ పాయింట్ రాసుకోండి, అలా చేసుకోవచ్చు. ప్రయాణించిన మొత్తం దూరం, మొత్తం దూరం సమానం కాబట్టి ఇది మనం బి అనుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకు చూడండి ఏమడిగాడు అతను, ఎంత సమయం తీసుకుంటుంది ఎక్కడండి 2 రెట్లు వేగం ఎక్కువ దూరం నడవడానికి? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ట్వైస్ లాంగ్ యాజ్ ఈచ్ డే అన్నాడు. చూడండి అంటే మనకు కావాల్సింది ఏంటండి, ఎన్ని రోజుల్లో సమయం తీసుకుంటే మనకు కావాలంటే డి కావాలన్నమాట. అంటే రోజుకి మనం చూసుకున్నట్లయితే ఎంత దూరం మనం నడుస్తున్నాడు, ఒక ఎక్స్ దూరం నడుస్తున్నాడు అనుకుందాం. ఎందుకంటే మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి, ఒక రోజుకి ఎక్స్ దూరం నడిచినట్లయితే ప్రతిరోజు, ఇక్కడ రాయద్దాం కాదు, ఒక రోజుకి నడిచిన దూరం ఎక్స్ మీటర్లు అది ఎక్స్ కిలోమీటర్లు అనుకోండి, లేదు ఎక్స్ అనుకున్నాం ఇక్కడ. అయినట్లయితే చూడండి, రోజుకి 1 గంటకే తీసుకుందామా, ఒక రోజుకి గంటల్లో సపరేట్ గా ఇచ్చాడు కాబట్టి ఒక రోజుకి కాదు 1 గంటగా తీసుకోండి. ఎందుకంటే గంటలు ఇక్కడ ఇచ్చాడు కదా, దాన్ని కూడా మనం మల్టిప్లై చేయవలసి ఉంటుంది. కాబట్టి 1 గంటకి నడిచిన దూరం మనం ఎక్స్ అనుకున్నట్లయితే మొత్తం దూరం డిఈక్వల్ ఏమవుతుందండి, 1 గంటకి ఎక్స్ అయినట్లయితే 9 గంటలు అండి. అలాంటివి 40 రోజులు అనమాట. 40 రోజులు చేస్తారు కాబట్టి 40 = ప్రతిరోజు 2 రెట్ల దూరం అండి, అంటే 2x అవుతుందండి. అలాంటి 2 రెట్ల వేగంతో అండి, వేగం మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు, వేగం మనం మెన్షన్ చేద్దాము. ఇక్కడ ముందు రాయండి, ఇది 2x దూరం అనమాట. మరియు ఏమన్నాడంటే 2 రెట్ల వేగము, 2 రెట్ల ఎక్కువ దూరం ట్రావెల్ చేయడానికి. ఇక్కడ చూడండి ఏమన్నాడు, ప్రతిరోజు 2 రెట్ల దూరము, 2 రెట్ల వేగంగా మరియు 2 రెట్లు ఎక్కువ దూరం. ఇక్కడ ఇంగ్లీష్ లో చూడండి, ఇక్కడ హౌ లాంగ్ విల్ హీ టేక్ టు వాక్ ట్వైస్ ద డిస్టెన్స్, ట్వైస్ యాజ్ ఫాస్ట్ రెస్ట్ ట్వైస్ అన్నాడు. అంటే అక్కడ తీసుకునే సమయం కూడా ఏమన్నాడు, డబల్ అన్నాడండి. ఇక్కడ తీసుకునే సమయం 9 అయితే డబల్ అనమాట. ఇక్కడ మనకి డేస్ తెలియదు కాబట్టి డీటెయిల్ పెట్టుకోండి. కానీ ఇక్కడ మనం వేగం అనేది మెన్షన్ చేయలేదు. అంటే వేగం అనేది దూరానికి ఎలా ఉంటుందండి, విలోమానుపాతంలో ఉంటుంది, అనులోమానుపాతంలో ఉంటుందండి. దూరం పెరిగినప్పుడు వేగం ఏమవుతుందండి, పెరగాలండి. వేగం పెరిగినప్పుడు దూరం పెరుగుతుంది, మరి దూరం తగ్గినప్పుడు వేగం కూడా తగ్గుతుందండి. కాబట్టి ఏమవుతుంది, 2 కూడా అనులోమానుపాతంలో ఉంటాయి. కాబట్టి మనకి ఏమవుతుంది అంటే బయలోకి వచ్చేస్తుందండి, బయలోకి వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏంటి, 2 రెట్లు వేగం అంటే ఇక్కడ తీసుకోవాలి, 1 రెట్లు 1 ఇక్కడ తీసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. క్యాన్సిల్ అయిపోయినప్పుడు మనకి D2 కావాలంటే D2 ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడండి 20 అవుతుంది అనమాట. ఇది మొత్తం ఎంత అండి, 180. D2 ఈజ్ ఈక్వల్ టు ఇది 180 అండి, ఎందుకంటే 20 × 2 కాబట్టి, బై 2 × 18 అనమాట. 18 × 1 = 18 అండి, 2 × 2 = 1 = 2 = 5 అండి. అంటే మనకి ఇంకెక్కడో మన మిస్టేక్ వచ్చింది చూడండి, ఇంకా 2 × 1 = 2 = 5, అంటే D2 = 5 వచ్చింది.
రేషియో అండ్ ప్రపోర్షన్ ఉపయోగించుకుని చేసాం అనుకోండి, ఇది ఈ సంబంధం సింపుల్ గా ఉంటుంది. కాబట్టి ఏమేమి ఇచ్చాడు చూడండి, ఇక్కడ మనకి దూరం అనేది ఇవ్వడం జరిగింది అండి. దూరం అనేది ఇక్కడ పర్టికులర్ గా మెన్షన్ చేయలేదు. కాబట్టి మీరు ఏం తీసుకుంటారు, దూరం అనేది ఎక్స్ కింద తీసుకుంటే అయ్యొచ్చు, లేదా 1:2 అని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే రెట్టింపు అన్నాడు కాబట్టి. దూరం తీసుకున్నట్లయితే 1:2 గా తీసుకోవచ్చు, లేదా x:2x అని తీసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం లేదనమాట. x:2x అని తీసుకోవచ్చు, లేదా 1:2 అని తీసుకోవచ్చు. నిష్పత్తి రూపంలో మనం రాస్తున్నాం. నెక్స్ట్ ఇంకేమిచ్చాడండి, మనకి స్పీడ్ కూడా అన్నాడండి. స్పీడ్ కూడా చూడండి, 2 రెట్లు దూరము, 2 రెట్లు వేగం అన్నాడు. వేగం కూడా ఎలా ఉంచండి, వేగం అనేది మనకి ఎప్పుడు కూడాను ఈ దీనికి దేనికండి, ఈ రోజులకి సమయానికి మనం చూసుకున్నట్లయితే విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి మనం రివర్స్ లో రాయవలసి ఉంటుంది అనమాట. కాబట్టి 2:1 అండి. ఎందుకంటే మనం ఏం కనుక్కుంటామండి, ఎంత సమయం తీసుకుంటాడు, సమయం గురించి తీసుకుంటామండి. దూరము సమయం చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉంటాయండి, అనులోమానుపాతంలో ఉంటాయండి. వేగము సమయం చూసుకున్నట్లయితే విలోమానుపాతంలో ఉంటాయి. కాబట్టి మనం ఏం తీసుకున్నాం, రివర్స్ రేషియో తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా మనకి ఏమి ఇచ్చాడండి, రెస్టింగ్ అవర్స్ ఇచ్చాడండి. అవర్స్, రెస్టింగ్ అవర్స్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు రెస్ట్ 9 అవర్స్ అని ఇచ్చాడు. అంటే తన విశ్రాంతి తీసుకున్న 9 గంటలు మాత్రం ఉపయోగించాడు అనమాట. ఇక్కడ సమయం తీసుకున్నట్లయితే రెస్టింగ్ అవర్స్ అంటే విరామ సమయం తీసుకున్నట్లయితే ఏమవుతుందండి, 9 18 అంటే 9 గంటలు అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, 18 గంటలు అవుతుందండి. ఓకేనండి. ఇవన్నీ కూడా మనకి ఏం కనుక్కోవాలి, కాంపౌండ్ రేషియో కనుక్కోవాలి. కాంపౌండ్ రేషియో కనుక్కుంటే చూడండి, 2 9 ఎంత అంటే 18 అండి, 18 2 ఎంత అండి, 36 అండి. ఇలా వచ్చింది అనమాట. అంటే 18 వన్స్ 18 టూస్ అంటే 1:2 వచ్చింది అనమాట టోటల్ రేషియో. ఇది దేనికి సమానం అండి, అక్కడ రోజులకు సమానం అంట. ఏ రోజుల కంటే ఇక్కడ చూడండి 40 రోజులు కొంత దూరం నడగలిగాడు, ఇక్కడ ఎన్ని రోజులు మనం టైం తీసుకుంటుందో మనకు తెలియదు. కాబట్టి దీనికి సమానం అవుతుంది అండి. కాబట్టి ఏమవుతుంది అంటే 40:x అవుతుంది అనమాట. 40:x ఇక్కడ కొద్దిగా చెరిపేసి రాస్తాను, ఇది 6 లా కనిపిస్తుంది. 1:2 అనమాట, 40:x లా కనిపిస్తుంది అనమాట. కాబట్టి ఈ రెండు మనము ప్రాపర్షన్ అప్లై చేసినట్లయితే ఎక్స్ ఈజీ కూడా ఏమవుతుంది అంటే 40:2 అంటే 42 ఏమవుతుంది, 80 అవుతుంది. అంటే 80 డేస్ సమయం పడుతుందని అర్థం అనమాట. చూడండి, రెట్టింపు దూరము, రెట్టింపు 2 రెట్లు వేగంగా మరియు 2 రెట్లు ఎక్కువ దూరం నడవడానికి అతనికి ఎంత సమయం పడుతుంది అంటే 80 రోజులు సమయం పడుతుంది అనమాట. ఇక్కడ ఇది ఒక్కటే మీకు కన్ఫ్యూజ్ లా ఉంటుందండి. ఎందుకంటే మనం కనుక్కోవలసింది ఏంటంటే కాలం అండి. కాలానికి వేగం అనేది విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం విలోమానుపాతంలో రాస్తామన్నమాట రేషియో. ఇది ఒక్కడ గుర్తుంటే చాలు అనమాట మీకు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 28 అండి. ఏ కార్ ఇస్ డ్రైవెన్ అట్ స్పీడ్ ఆఫ్ 100 కిలోమీటర్ పర్ అవర్ అండ్ స్టాప్స్ ఫర్ 10 మినిట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ 150 కిలోమీటర్స్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1000 కిలోమీటర్స్ ఇట్ విల్ టేక్ అని ఇచ్చారండి. ఒక కారు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో నడపబడుతుంది మరియు ప్రతి 150 కిలోమీటర్ల చివరిలో 10 నిమిషాలు ఆగుతుందండి. 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం తీసుకుంటుందని అడుగుతుందండి. కారు గంటకి చూసుకున్నట్లయితే 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుందండి. 100 కిలోమీటర్ గంట 100 కిలోమీటర్లు వెళ్తుందంటే 1000 కిలోమీటర్ల దూరం కావాలి పోవాలంటే ఎంత సమయం పడుతుంది. డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ఎంత అంటే 1000 అండి, స్పీడ్ ఎంత అంటే 100 అనమాట. ఈ 2 జీరోస్ పడితే ఏమవుతుంది అంటే 10 అవర్స్ అవుతుంది అనమాట. అంటే నార్మల్ గా ఎక్కడ కూడా ఆపకుండా వెళ్ళినట్లయితే 10 అవర్స్ పడుతుందండి. కానీ ప్రతి 150 కిలోమీటర్లకి 10 నిమిషాలు అవుతున్నాడు. అలాంటి వెళ్ళి 150 అవుతాయి చూడండి, 1000కి దగ్గరకు రావాలి. కాబట్టి 150 x 6 చేస్తాం అనుకోండి, 7 అయితే ఎక్కువ అయిపోతుంది. 15 ఏళ్ళ 100 అంటే 1050 అయిపోతుంది అనమాట. కాబట్టి 15 6 90 కాబట్టి 900 కిలోమీటర్లు అవుతుందండి. అంటే మొత్తం ఎన్నిసార్లు ఆపుతున్నాడు అంటే 6 సార్లు ఆపాలన్నమాట ఇంటర్వెల్స్ చూసుకున్నట్లయితే. ఓకేనండి, కంప్లీట్ గా 150 x 6 చేస్తే మనకు 1000 వచ్చింది అనుకోండి, అప్పుడు 5 సార్లు తీసుకుంటాం. ఇంకా 100 మిగిలింది కాబట్టి, 900 + 100 మిగిలింది కాబట్టి, రెండింటి మధ్యన గ్యాప్ ఉంటుంది కాబట్టి మనం 6 సార్లుగా తీసుకోవచ్చు అనమాట. అంటే విరామం చూసుకున్నట్లయితే విరామం అనేది 6 సార్లు జరుగుతుందండి. 6 సార్లు కూడా 6 10 నిమిషాలు ఆగడం జరుగుతుంది. కాబట్టి 6 10 నిమిషాలు ఏంటంటే 60 నిమిషాలు అవుతుందండి. 6 10 నిమిషాలు 60 నిమిషాలు అంటే ఎంతంటే 1 అవర్ అనమాట. అంటే ఇది ఒక 10 గంటలు తీసుకుంటుంది, విరామం 1 గంట అండి. మొత్తం కలిపి 8 గంటలు అంటే 11 గంటల సమయం తీసుకుంటుందని అర్థం అనమాట. ఓకేనండి, అంటే ఈ 1000 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఎంత సమయం తీసుకోవచ్చు అంటే 11 గంటల సమయం తీసుకోవచ్చు అని అర్థం. ఓకేనండి, చాలా సింపుల్ గా తీసుకోండి. ఇక్కడ ఒక పాయింట్ మాత్రం చాలా కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి, అంటే అన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం లేదు కాబట్టి. ఇక్కడ మీకు 900 మీటర్లు మాత్రం 900 కిలోమీటర్లు మాత్రం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 150 x 6 చేస్తే 900 ఎగ్జాక్ట్ గా వచ్చింది అనమాట. ఎగ్జాక్ట్ గా వచ్చినప్పుడు మాత్రము ఇక్కడ ఈ మల్టిప్లికేషన్ వాల్యూ కంటే 1 తక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఇంటర్వెల్స్ అనేది 1 తగ్గుతుంది అని అర్థం అనమాట. మీకు ఆల్రెడీ రీజనింగ్ లో చెప్పడం జరిగింది, అథమెటిక్ లో చెప్పడం జరిగింది, ఫోల్స్ కౌంట్ చేసినప్పుడు చెప్పినండి. ఇప్పుడు మనకి ఇక్కడ 6 ఫోల్ ఉన్నాయి అనుకోండి, వీటి మధ్య ఇంటర్వెల్స్ చూసుకున్నట్లయితే 1 2
త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇంటర్వెల్స్ మాత్రమే వస్తాయండి. ఇక్కడ కూడా అలాగే వచ్చింది, కానీ ఇంకా కొంత టైం మిగిలింది కాబట్టి మనకు ఇంటర్వెల్ వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఆగిన తర్వాత ఈ మిగిలిన టైంకి వెళ్ళాలి, అవునా కాదండి? మొదటిసారి రెండోసారి అలాగే మనం ఆగుతూ ఉంటాం కదండి, ఆయనప్పుడు మరొకటి ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అర్థమవుతుందా? కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఈయన విరామం చూసుకున్నట్లు ఆరు వస్తాయి. ఇక్కడ మిగిలితే రిమైండర్ అనేది ఇక్కడ మిగిలింది హండ్రెడ్, హండ్రెడ్ మిగిలింది కాబట్టి ఆరు సార్లు పెట్టుకున్నాం. ఇక్కడ ఏం మిగలకుండా ఎగ్జాక్ట్ గా డివిజన్ అయిపోయినట్టు మాత్రం అప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఒకటి తగ్గించి తీసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ అటువంటి మోడల్స్ మీకు వచ్చినట్లయితే మాత్రం అలాంటి గుర్తుపెట్టుకోండి. అందుకే మేము అక్కడ మోడల్ లేకపోయినా సరే అలాంటి లోటు పాట్లని మీకు చెప్పడం జరుగుతుందండి. పొరపాటు నేను చెప్పిన మీద అలా మీరు అప్లై చేసి తప్పు చేసుకోకూడదు అనమాట. కొన్నిసార్లు అక్కడ విరామంలో గ్యాప్ అంటే రిమైండర్ అనేది మిగులుతుంది, కొన్నిసార్లు మిగలదండి. మిగిలినప్పుడు మాత్రం మీరు ఎగ్జాక్ట్ వాల్యూ వేయకూడదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 29 చూడండి. ఏ మ్యాన్ టేక్స్ 50 మినిట్స్ టు కవర్ ఏ సర్టెన్ డిస్టెన్స్ అట్ స్పీడ్ ఆఫ్ 6 కిలోమీటర్ పర్ అవర్. ఇఫ్ ఈ వాక్స్ విత్ స్పీడ్ ఆఫ్ 10 కిలోమీటర్స్ పర్ అవర్, ఈ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ ఏనని చూడండి. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ఒక నిర్దిష్ట దూరాన్ని కవర్ చేయడానికి మనిషికి 50 నిమిషాలు పడుతుందండి. అతను గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంటే అతను అదే దూరాన్ని చేరడానికి ఎంత సమయం పడుతుందో మనకు అడిగాడు. ఇక్కడ చూడండి, 6 కిలోమీటర్ల వేగంతో ఒక నిర్దిష్ట దూరం గంటకండి, గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కవర్ చేయడానికి 50 నిమిషాలు పడుతుంది. గంటకి అంటే అర్థం ఏంటంటే 60 నిమిషాలకి అండి. 60 నిమిషాలకి ఎంత ఎంత దూరం పోతున్నాడు అంటే 60 కిలోమీటర్లు పోతుందండి. అంటే ఒక నిమిషానికి 1 కిలోమీటర్ అనమాట. అలాంటిది 50 నిమిషాలు పట్టింది అన్నాడు కాబట్టి 50 నిమిషాలకి ఎంత దూరం పట్టినట్టు 50 కిలోమీటర్లు పోతుందండి, అవునా కదా? అంటే మొత్తం టోటల్ దూరం చూసుకున్నట్లయితే డిఈసి కూడా 50 కిలోమీటర్లు అండి. మీరు ఫార్ములా కూడా ఉపయోగించవచ్చు. ఫార్ములా ప్రకారం మనం చేసినట్లయితే ఇక్కడ మనకు దూరం కావాలి కాబట్టి దూరం ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, మనకి డిటిఎస్ ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే, డిటిఎస్ అనే ఫార్ములా ప్రకారం చూసుకున్నట్లయితే గంటకి ఎంతంటే 6 కిలోమీటర్లు అండి. 6 కిలోమీటర్లు కదా ఇది, 60 కిలోమీటర్లు రాశాను నేను. ఓకే ఓకే, ప్రాబ్లం లేదు, 0 తీసేద్దాం. ఓకే, 5 కిలోమీటర్లు అవుతుంది అనమాట. ఇక్కడ డిటిఎస్ టిఎస్ ఇది, ఇది పైన డి, మనకి డి కావాలంటే టి ఇంటూ ఎస్ కదా, టీ ఇంటూ ఎస్ కాబట్టి టైం చూసుకున్నట్లయితే ఎంత అంటే 50 నిమిషాలు అండి. గంటల్లో మార్చుకున్నట్లయితే 60 అవుతుంది అనమాట. స్పీడ్ చూసుకున్నట్లయితే ఎంత అంటే 6 కిలోమీటర్ పర్ అవర్ అండి. ఇప్పుడు చూడండి, 0 0 క్యాన్సిల్ అయిపోతుందండి, 6 6 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిందండి, 5 మిగిలిందండి. మనకి ఇక్కడ కూడా ఏమొచ్చిందండి, 5 వచ్చింది అనమాట. ఇలా ఫార్ములా ప్రకారం మనం చేసుకోవచ్చు, లేదా మనము 60 మినిట్స్కి 6 కిలోమీటర్లు వెళ్ళినట్లయితే 50 నిమిషాలకి ఏం అవుతుందండి, ఇక్కడ 0 తీసిస్తే 6 6 వచ్చింది కాబట్టి 5కి 5 వస్తుంది అనమాట. ఓకే, కాబట్టి 5 కిలోమీటర్లు అనమాట. ఇప్పుడు చూడండి, 5 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 10 కిలోమీటర్ల వేగంతో, దూరం తెలుసండి, దూరం ఎంత అంటే 5 కిలోమీటర్లు అండి, వేగం తెలుసండి, స్పీడ్ ఇజ్ ఈక్వల్ టు 10 కిలోమీటర్ పర్ అవర్ అండి. అయినట్లయితే ఏం కావాలంటే చేరడానికి ఎంత సమయం పడుతుంది, టీ కావాలన్నమాట. టీ కావాలంటే ఏమవుతుందండి, DS కాబట్టి DS అండి. డి ఎంత అంటే 5 కిలోమీటర్లు అనమాట, ఎస్ ఎంత అంటే 10 అండి. ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1/2 అవర్ అవుతుంది అనమాట. 1/2 అవర్ని మనం ఏం రాసుకోవచ్చండి, 30 మినిట్స్ అని రాసుకోవచ్చండి. కాబట్టి 30 నిమిషాలు ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 30 అనమాట. ఏ ట్రక్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 550 మీటర్స్ ఇన్ 1 మినిట్, వేర్ యాజ్ ఏ బస్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 33 కిలోమీటర్స్ ఇన్ 45 మినిట్స్, ది రేషియో ఆఫ్ ద స్పీడ్ సీజ్ అని చెప్పండి. ఒక ట్రక్ ఒక నిమిషంలో 550 మీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది అండి, అయితే బస్సు మాత్రం 45 నిమిషాల్లో 33 కిలోమీటర్లు కవర్ చేస్తూ ఉంటుంది. అయితే వారి వేగాల యొక్క నిష్పత్తి కనుక్కోవాలి మనం. ఇక్కడ మనకి మీటర్లు నిమిషాల్లో ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే మొత్తం కలిపి మీటర్ పర్ సెకండ్ లో మార్చుకుందామండి. మీటర్ పర్ సెకండ్ లో మార్చుకుంటే మనకి సింపుల్ గా ఉంటుంది కాబట్టి మీటర్ పర్ సెకండ్ లో మార్చుకోండి. ఇది ట్రక్ అండి, ఇది బస్ అండి. ట్రక్ యొక్క వేగం కావాలనుకుంటే ఎప్పుడు కూడా వేగం అనేది స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే డిస్టెన్స్ బై టైం. కాబట్టి డిస్టెన్స్ ఎంత ఇక్కడ 550/1 నిమిషం అనమాట. 1 నిమిషం అంటే ఎంత అంటే 60 సెకండ్లు కాబట్టి డిస్టెన్స్ బై టైం అనమాట, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ బస్సు విషయంలో చూసుకున్నట్లయితే ఈ రెండింటికి మన నిష్పత్తి కావాలి. బస్సు విషయంలో చూసుకున్నట్లయితే కిలోమీటర్లు ఎంత అంటే దూరం చూసుకున్నట్లయితే 33 కిలోమీటర్లు అండి. దీన్ని మీటర్లో మార్చాలంటే ఏం చేయాలి, 10,000 చేస్తామండి. మరియు బై నిమిషం ఇక్కడ ఏంటంటే 45 నిమిషాలు అండి, 45 నిమిషాలు. లేకపోతే ఇక్కడ మనము కిలోమీటర్లో మార్చేసి కిలోమీటర్ పర్ అవర్ లో మార్చేద్దాము. మార్చిది ఏం చేసుకుందామంటే సింపుల్ గా ఏం చేద్దాం, కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్ లో ఎలా మార్చాలో తెలుసు కదా, 33/45 నిమిషాలు అండి. 45 నిమిషాలని మనం ఏం రాసుకోవచ్చు అంటే 3/4 గంటలు అని రాసుకోవచ్చండి, అవునా కాదా? కాబట్టి ఏమవుతుందండి, ఈ 3 ఎక్కడికి వెళ్ళిపోతుంది, 4 పైకి వెళ్ళిపోతుంది అండి. ఇంటూ మనం చూడండి ఇక్కడ ఏముందండి, ఇక్కడ మీటర్ పర్ కిలోమీటర్ పర్ అవర్ లో వచ్చిందండి. మీటర్ పర్ సెకండ్ లో మార్చాలంటే ఏం చేయాలంటే 5/18 తో భాగించవలసి ఉంటుంది అనమాట.
5/18 తో భాగించండి, సారీ గుణించండి, సారీ 5/18 తో గుణించండి. ఇప్పుడు ఇది ఇది మీటర్ పర్ సెకండ్ లో వస్తుంది, ఇది మీటర్ పర్ సెకండ్ లో వస్తుంది అండి. ఈ రెండింటికి రేషియో కనుక్కుంటే అయిపోయింది ఆన్సర్. చూడండి 0 0 క్యాన్సిల్ అయిపోయిందండి, 3 1 3 2 అండి, 2 1 2 9 అనమాట. ఓకే, ఇక్కడ ఏం మిగిలింది మనకి, 55 మిగిలింది కదా. 11 తో చూడండి, 11 తో 11 5 అండి, 11 తో 11 3 అండి. ఈ 5 ఈ 5 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇటువైపు మరి ఏం లేవు మనకి, ఏం లేవు కాదు, 1 తీసుకోండి. ఈస్ 2 ఇటువైపు చూసుకున్నట్టయితే 3 4 12 ఉందండి, 12/9 అనమాట. ఈ 9 ఇక్కడ పంపించండి, లేదా అక్కడ క్యాన్సిల్ చేసే ప్రాబ్లం లేదు. 3తో చూసుకున్నాడు, 3 4 అండి, 3 3 అండి. ఈ 3 అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట, 3:4 అవుతుందండి, 3:4. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది అంటే 3:4 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇది ట్రక్ బస్సు తీసుకున్నామంటే రెండు కూడా దేనిలోకి తీసుకుంటాం అంటే మీటర్ పర్ సెకండ్ లో తీసుకుంటాం అనమాట. ఇక్కడ డైరెక్ట్ గా మీటర్ పర్ సెకండ్ లో వచ్చిందండి, ఇక్కడ మాత్రం కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది. కాబట్టి కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్ లో మార్చాలంటే 5/18 తో మనం గుణించాలి. కాబట్టి 5/18 తో మనం గుణించాం అనమాట ఇక్కడ. ఓకేనా, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ఈ రెండింటికి రేషియో కనుక్కోవాలి కదా, మధ్య రేషియో సింబల్ వేసాము, క్యాన్సిల్ చేసాము. క్యాన్సిల్ చేయడం మీకు అందరికి తెలుసు కాబట్టి క్యాన్సిల్ చేసేయండి. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనం రేషియో అండ్ సారీ టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం 30 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీస్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ గురించి తెలియజేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.